వచ్చి నాకు స్టోరీ చెప్పినప్పుడు మీరు మీరొక్కరే ఈ క్యారెక్టర్కి సూట్ అవుతారండి అని చిన్నప్పుడు కేసీఆర్ గారికి పాఠాలు చెప్పిన మాస్టర్ క్యారెక్టర్ ఇచ్చారు. బహుశా మీరు ట్రైలర్స్ వాటిలో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. అటువంటి ఈ క్యారెక్టర్ని ఇచ్చి నాకు మా హీరో మిస్టర్ జీషాన్ నాకు శ్రీకాంత్ గారితో సంగీత గారితో కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు, సంగీత నేను కొంచెం ఏమో కానీ శ్రీకాంత్ మాత్రం అలాగే ఉన్నాడు, అప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు, ఇంకొక 20 సంవత్సరాలైనా అలా ఉంటాడేమో నాకు తెలియదు. బట్ నా ట్రూప్ ఎవరంటే జీషాన్ అండ్ ఫ్రెండ్స్, వాళ్ళతో ఆయనతో పాటు ఆ స్కూల్ పిల్లలు వాళ్ళు. కమ్ జీషాన్, ఐ రిక్వెస్ట్ జీషాన్ కమ్ ఆన్ టు ది డయాస్. యంగ్ టైగర్ అండ్ గోయింగ్ టు సూపర్ డూపర్ హీరో ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సో వీళ్ళతోనే నా కాంబినేషన్ అంతా, వీళ్ళకి పాఠాలు చెప్పడం, వాళ్ళ పాఠాలు నేర్చుకోవడం, వాళ్ళతోటి. హరీష్ని అప్రిషియేట్ చేసేది ఏంటంటే, ఎక్కడ నా చేత జోక్ కానీ సరదాగా కానీ మామూలు నేను రెగ్యులర్గా ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ ఏమి ఇవ్వకుండా మీరు సిన్సియర్గా ఈ క్యారెక్టర్ చేయాలండి అని చెప్పాడు. తర్వాత ప్రతి క్యారెక్టర్కి అతను పడ్డ శ్రమ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. చిన్నవాడైనా అంటే కొంచెం స్థూలకాయుడు కదా, మనం 10 అడుగులు వేసే లోపు 5 వేస్తాడు, అయినా చాలా జాగ్రత్తగా కష్టపడి అంటే బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి అతను. అన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు ఒకళ్ళు కాదు, ఇందాక చెప్పినట్టు శ్రీకాంత్ గారు, సంగీత గారు, సంగీత గారు ఆఫ్టర్ లాంగ్ టైం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఒక అద్భుతమైనటువంటి నటి ఆవిడ, మీ అందరికీ తెలుసు. వాళ్ళిద్దరే కాకుండా పోసాని తమ్ముడు ఆలీ, ఇంకా చాలామంది నటీలు, అజయ్, ఇక్కడ కనిపిస్తున్న వెంకట్ కూడా చాలా కాలం తర్వాత కనిపిస్తున్నట్టున్నారు. వీళ్ళందరినీ ఎక్కడెక్కడ పట్టుకున్నాడో ఎలా సరే భరణి గారి గురించి చెప్పేదే ఉందండి, ఆయన చాలా మెయిన్ క్యారెక్టర్ కాబట్టి. సో వీళ్ళందరినీ క్యారెక్టర్కి తగినట్టు ఏరి పట్టుకుని వాళ్ళ చేత ఎలా ఉండాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని తను తనకున్నటువంటి సీనియారిటీ కంటే పెద్ద సీనియర్ ఆర్టిస్టులు కాబట్టి వీళ్ళందరూ వీళ్ళకి చెప్పేటప్పుడే తను చాలా జాగ్రత్తగా ఏం కావాలో వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకునే టాలెంట్ ఉన్న డైరెక్టర్ మిస్టర్ హరీష్. ఐ నో హిమ్. లేకపోతే ఈ క్యారెక్టర్ నాకు చెప్పినప్పుడు నేను డెఫినెట్గా చేస్తానయ్యా, మీకు అసలు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదని చెప్పాను. ఇంకా ఇంతమంది నటీనటుల్ని మేనేజ్ చేస్తూ జాగ్రత్తగా తన ఇప్పుడు మీరు సాంగ్స్ చూసినప్పుడు అనిపించింది, ఒక్కసారి మళ్ళీ మాట్లాడుతూ గురుగారు మనం 60 ఏళ్ల క్రితం తీస్తున్న ఇదండి, అలా ఉంటుంది పర్వాలేదా, ఇక్కడ ఈ పదం వాడొచ్చా, ఈ పదం వాడకూడదా అని దానికి కావాల్సిన రైటర్స్ని పెట్టుకుని వాళ్ళని మన దగ్గర తెప్పించి ఏ పదాలు వాడారు ఎలా వాడారని ఇంత జాగ్రత్తగా తీసుకుని చేసినటువంటి ఈ సినిమా. తర్వాత దీనిలో దర్శకుడు చేసినటువంటి ఆ కష్టానికి ఐ లవ్ మై బాయ్ మిస్టర్ హరీష్ శంకర్, చాలా బాగా డైరెక్ట్ చేశాడు కాబట్టి అతన్ని అప్రిషియేట్ చేస్తూ అతను చేస్తాడు బాగానే ఉంది, చేయించేవాడు ఉండొద్దు, చేయించటానికి ఇటువంటి క్యారెక్టర్ చేయటానికి ఏమాత్రం వెనుకాడకుండా, ఏమాత్రం డబ్బు దగ్గర ఇలాంటి సినిమా చేయడానికి వెనుకాడకుండా ఎంత డబ్బైనా సరే ఇచ్చి తనకు కావాల్సినటువంటి పద్ధతిలో తనకు కావాల్సినటువంటి విధానంతో సినిమాని అసలు ఈ కథను తయారు చేసిన వ్యక్తి అయినని ఇప్పుడు తెలిసింది నాకు, ఈ కథకు స్క్రీన్ ప్లే అయినని, ఈ కథలో ఇంత ఆలోచన ఈయనకి ఎలా కలిగిందా అనేటువంటి థాట్ కూడా నాకు ఒకసారి వచ్చింది. ముఖ్యంగా జీషాన్ ఇతనితో కలిసి 10 రోజులు పనిచేశాను. 10 రోజుల్లో ఎంత కమిట్మెంట్, దో హీస్ ఎ ముస్లిం, తెలుగు భాష మీద తెలుగు భాష డైలాగు జాగ్రత్తగా మన విజయ్ గారు అని ఉన్నారు కో డైరెక్టర్ గారు, ఆయన దగ్గర నేర్చుకుని అది అక్కడ మాట్లాడి చాలా జాగ్రత్తగా డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నం చేసి ఇంత కమిటెడ్ ఉన్నటువంటి ఒక హీరోని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇంత కష్టపడి అందరూ పనిచేశారు, అందరూ పనిచేసిన ఈ సినిమా ముఖ్యంగా సంగీతం చూస్తుంటే ఇది
ఇప్పటి సినిమా కాదు పీరియాడికల్ సినిమా అనేటువంటి భావన కలిగించే విధంగా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ నందన్ రాజ్ బొబ్బిలి. ఎవరండి వారు ఒకసారి నాకు కూడా కనిపిస్తే బాగుంటుందేమో. హలో, కంగ్రాచులేషన్స్ నందన్ రాజ్ బొబ్బిలి గారు. బికాస్ ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్, ఐ డోంట్ నో యూ, యూఆర్ ఆల్ యంగ్స్టర్స్, అఫ్ కోర్స్ యూ లుక్ లైక్ యంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నాకు వాళ్ళతో కాంబినేషన్ లేదు కాబట్టి నాకు తెలియదు. ఇందులో నేను చూస్తుంటే యాజ్ ఇట్ ఈస్ ఆ క్యారెక్టర్కి తగినట్టు బాడీ మూమెంట్స్ కానీ మాట్లాడటం కానీ చేసేటువంటి విధానం కానీ టోటల్లీ డిఫరెంట్ శ్రీకాంత్ ఈస్ గోయింగ్ టు బి సీన్. అంత అలాంటి క్యారెక్టర్స్ అసలు ఒక్కొక్కళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా అని ఎన్నుకోవడం, ఓ తెలుగు మాస్టర్ని ఎన్నుకోవాలంటే బ్రహ్మానందాన్ని పట్టుకోవడం అనేది అతనికే సాధ్యమైంది, నా భాషలో చెప్పాలంటే మా వాడికే సాధ్యమైంది. థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐ విష్ యూ ఆల్ ద మై ఐడియర్, యూ కెన్ రూల్ ది ఫిలిం ఇండస్ట్రీ విత్ ఇన్ షార్ట్ టైం సార్, క్యారీ ఆన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వందనం. ఆ సాంగ్ లాంచ్ చేయమని డైరెక్టర్ గారు చెప్పారు, ఏం చేయాలి చేతుల మీద కన్నా మైక్ పట్టుకున్నారు కదా సార్, చాలు. థ్యాంక్ యూ. ఓకేనా.